తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ ఉపాధ్యాయులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన సంవత్సరంతో మరో తీపి వార్తని ప్రకటించిందండి. ఇక్కడ ఒక గుడ్ న్యూస్ని విడుదల చేయడం జరిగింది. 12,000 గురుకుల కొలువులు పండగ నాటికి నోటిఫికేషన్ల విడుదల, కేటగిరీల వారీగా జారీకి TREIRB కసరత్తు అన్న వార్త కథనాన్ని ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్ ప్రచురించింది. ఈ అంశాల్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ సాక్షి న్యూస్ టుడే ఈరోజు అంటే జనవరి 3వ తేదీ 2023వ సంవత్సరం నాటి సాక్షి దినపత్రికని మనం చూస్తున్నాం, తెలంగాణ ఎడిషన్ని మనం చూస్తున్నాం. పండగ నాటికి 12,000 పోస్టులు అన్న వార్తా కథనం ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక గురుకుల కొలువుల సంబురాలు, కేటగిరీల వారీగా జారీకి TREIRB కసరత్తు, బీసీ గురుకుల సొసైటీలో కొన్ని పోస్టులకు రాని క్లియరెన్స్, 1-2 రోజుల్లో వాటికి గ్రీన్ సిగ్నల్, ఆ తర్వాత వరుసగా ప్రకటనలు. ఈ వివరాల్ని మనం పరిశీలన చేస్తే సాక్షి, హైదరాబాద్ న్యూస్ టుడే, ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీల భర్తీలో భాగంగా ఇప్పుడు గురుకుల కొలువులకు సమయం ఆసన్నమైంది. గత 4 రోజులుగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీ ప్రకటనలు జారీ అయ్యాయి. ఉద్యోగాల భర్తీకి రాష్ట్రంలో 4 ప్రధాన నియామక సంస్థలు ఉండగా 3 సంస్థల ద్వారా నోటిఫికేషన్లు వెలువడ్డాయి. కానీ తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు ద్వారా మాత్రం ఇప్పటి వరకు 1 ప్రకటన కూడా విడుదల కాలేదు. వాస్తవానికి 9,000 కొలువులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రకాల అనుమతులు జారీ చేసింది. దీంతో సంబంధిత గురుకుల సొసైటీలు ప్రతిపాదనలు పంపాయి. అయితే బీసీ గురుకుల సొసైటీ పరిధిలో కొత్త పాఠశాలలు, కళాశాలలు, ఏర్పాటు కావటంతో వాటికి శాశ్వత ప్రతిపాదన పోస్టులు మంజూరు అయ్యాయి. దీంతో వీటికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా ఇస్తే ఒకేసారి ప్రకటనలు విడుదల చేయవచ్చని గురుకుల నియామకాల బోర్డు సూచించింది. అయితే బీసీ గురుకుల సొసైటీ పరిధిలో కొత్తగా మంజూరైన పోస్టులకు ప్రభుత్వ అనుమతులు రావటంలో ఇప్పటి వరకు జాప్యం నెలకొంది. దీంతో కొలువుల ప్రకటనల జారీ కాస్త ఆలస్యం అయింది. ప్రస్తుతం వీటికి సంబంధించిన అనుమతులు దాదాపుగా వచ్చాయి. ఈ క్రమంలో ఉద్యోగ ప్రకటనల జారీకి TREIRB కసరత్తు వేగవంతం చేసింది. ఈ వివరాల్ని ఇలా మనం పరిశీలన చేస్తున్నాం. చూడండి, మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతులు సంక్షేమ విద్యా సంస్థల సొసైటీ MJPTBCWREIS తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ TSWREIS తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ TTWREIS తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ TMREIS పరిధిలో 9,096 కొలువుల భర్తీకి ప్రభుత్వం ఇదివరకే ఆమోదం తెలిపింది. తాజాగా బీసీ గురుకులాల్లో మరో 3,000 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో దాదాపు 69 కేటగిరీలకు చెందిన కొలువులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి గాను గురుకుల సొసైటీలు జోనల్, మల్టీ జోనల్, జిల్లా కేడర్లు, రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు తదితర పూర్తిస్థాయి సమాచారంతో రూపొందించిన ప్రతిపాదనలను గురుకుల నియామకాల బోర్డుకు సమర్పించాయి. బోర్డు అధికారులు వాటిని పూర్తిస్థాయిలో పరిశీలించి నిర్ధారించుకున్నాక ప్రకటనలు జారీ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. పరిశీలన ప్రక్రియతో పాటు బీసీ గురుకుల సొసైటీకి సంబంధించిన కొన్ని పోస్టులకు పూర్తిస్థాయి అనుమతులు జారీ అయ్యేందుకు మరో 2 రోజుల సమయం పడుతుందని సొసైటీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రానున్న వారం 10 రోజుల్లో అంటే సంక్రాంతి పండుగ నాటికి TREIRB నుంచి ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటు నూతన సంవత్సర శుభాకాంక్షల్ని తెలుపుతూ అలాగే సంక్రాంతి
కానుకగా వీటిని విడుదల చేసే అవకాశం ఉంది. ఇంకా బీసీ గురుకులాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు వెంటనే మీ యొక్క ప్రిపరేషన్కు సిద్ధమయ్యి మీ ప్రిపరేషన్ యొక్క వేగంని పెంచవలసిన తరుణం ఇది. నోటిఫికేషన్ దాదాపుగా సుమారు వారం 10 రోజుల్లో వచ్చేస్తుంది, ఇంకా త్వరపడండి. మరిన్ని వార్తా కథనాలతో మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.